Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజమండ్రిలో ఇవాళ ఒక సమావేశం. పుత్రుడు దత్తపుత్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం కూడా అటర్ ఫ్లాప్. సున్నా సున్నా కలిపితే సున్నా అవుతుందని, సున్నా ఇంటూ సున్నా సున్నా అవుతుందని మొన్నే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిస్థితి ఇక్కడ కనిపించింది. పాత కలయిక ఇది, కొత్త కలయిక ఏం కాదే. పాత కలయికలో కొత్త రూపాన్ని ఇచ్చారు రాజమండ్రిలో సెంట్రల్ జైల్ ముందు హోటల్లో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటున్నాడు, మేమేమి తెలుగు, మేమేమి జనస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, వారి విధానాలకు మేము వ్యతిరేకం. మేము మాత్రం మీకు వ్యతిరేకమా? మాకేమన్నా మీకు మాకేమన్నా తగాద ఉందా? నీ విధానాలకే మేము వ్యతిరేకం. ఏమి నీ విధానం నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీతో ఇవాళ కలిసావా నువ్వు? 2014లో తెలుగుదేశంతో కలిసే కదా పోటీ చేసింది. కాకపోతే మొన్న 2019లో తెలుగుదేశంతో కాకుండా విడిగా పోటీ చేశావు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నావు. ఏమిటి నీ విధానం ఏంటి? నీ పద్ధతి ఏంటి? నీ వ్యవహారం ఏంటి? అందుకే కదా నిన్ను అనేక సందర్భాల్లో ప్యాకేజీ స్టార్ అని అన్నది. నువ్వు ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నీ మీద మాకు ఏ విధమైనటువంటి తగాద లేదు, కోపము లేదు. నీ విధానమే తప్పు. తెలుగుదేశం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ నువ్వు. తెలుగుదేశానికి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే ఎమ్మట కాసుకోవడానికి వచ్చేస్తావు. మొన్న విడిగా పోటీ చేశానని ప్రగల్భాలు పలుకుతున్నావు. విడిగా పోటీ చేస్తే ఎవరికి లాభం? తెలుగుదేశానికి లాభం. అందువల్ల విడిగా పోటీ చేశావు. ఇవాళ ఓట్లు చీలనివ్వవు, అప్పుడేమో ఓట్లు చీలనిస్తావు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా నీ విధానమేమిటో? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, రాజమండ్రిలో ఎందుకు పెట్టామంటే కూతవేటి దూరంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నాడు, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ పెట్టాము అని. ఏం మాట్లాడుతున్నావయ్యా? అంటే చంద్రబాబు నాయుడు గారు మనోధైర్యాన్ని కోల్పోయాడు. కోల్పోయాడు కాబట్టి ఆయనకి మనోధైర్యం ఇవ్వడం కోసమే నువ్వు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశావు. ప్రజల కోసం ఏమీ దీనిలో చర్చించలేదు. అందరికీ తెలిసినటువంటి సత్యము. చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం, లోకేష్ బాబు గారి పళ్ళకి మొయ్యడం కోసం నువ్వు ఈ కార్యక్రమాన్ని చేశావనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమే కదా. ఒక్కసారి పరిశీలిద్దాం, వేదిక అంతా ఎవరెవరు కూర్చున్నారో ఏమిటో చూస్తే మనకు బాగా అర్థమవుద్ది. పాపం సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించే తీరు చూస్తే అది చూసినటువంటి మన లోకేష్ గారు కిమ్మని పోయాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి ఆయన వచ్చాడు. వచ్చేశాడు, మా దత్తపుత్రుడు వచ్చేశాడు అని పక్కన కూర్చోబెట్టుకునే కార్యక్రమం. ఏం మాట్లాడారు మీరు? ఏముంది దానిలో అసలు విషయం? ఏమైనా విషయం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని ఎప్పుడో చెప్పిన నువ్వు దాన్ని బలవంతం చేయడం కోసం, బలాన్ని పెంచడం కోసం ఇవాళ నువ్వు కలిశాను అనేటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడావు. అందుకనే చెప్పాం, ఎన్ని సున్నాలు కలిసినా అది సున్నానే తప్ప బలమైనటువంటి వ్యవస్థగా మారదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనించేటటువంటి పరిస్థితి వాళ్ళ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకో మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా చేస్తున్నారంట. ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు అసలు నీకు వ్యవస్థల గురించి అవగాహన ఉందా? బీల్ రాకుండా ఎవరు చేస్తారు? ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బెయిల్ ఇవ్వద్దని చెప్తుంది. ఇవ్వమని చెప్తారా? అంటే ప్రాసిక్యూషన్ సిఐడి తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరి వెళ్ళి బెయిల్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారా? బట్ కోర్టు విల్ టేక్ డిసిషన్. న్యాయస్థానాలు డిసిషన్ తీసుకుంటాయి. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే
అది అక్రమ అరెస్టు అనాలంటే కేసు అన్న కొట్టేయాలి లేదా క్రాష్ పిటిషన్ ఎలా ఉన్నా చేయాలి. అక్రమ అరెస్ట్ ఎలా అంటారండి మీరు? ఆధారాలతో సహా అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఇస్తే జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తే ఏ చోటకు వెళ్ళినా ఏ కోర్టుకు వెళ్ళినా పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయంటే హౌ స్ట్రాంగ్ కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం. దీని మీద ప్రభుత్వం మీద విరుచుకు పడితేనో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకు పడితేనో ఇదేం ధర్మం అవుతుందని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమో తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమో భుజాన వేసుకునే కార్యక్రమం చెబుతున్నా. నేను ఇవాళ చెప్పింది కాదు, అసలు మాకు కొత్త ఇదేమన్నా నాకు తెలియకూడదని మేము ఎప్పుడు చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తాడు ఎప్పుడు నుంచి చెప్తున్నాం మేము. గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా, జన సైనికులకు మనం చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మనం చేస్తున్నా, దేవన్ నుంచే చెప్తున్నాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు, కలిసే పోటీ చేస్తారు అని దేవన్ నుంచి మేము చెప్తున్నటువంటి అంశం. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము బలహీన పడిపోయింది కాబట్టి మేము వచ్చి కూర్చుంటున్నాము అనేటువంటి మాట నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, కానీ మేము గతం ఎప్పుడో చెప్పాము, చెప్పిందే జరుగుతుంది. మీరు కలిసి వచ్చినా ఒకటే, కలిసి రాకపోయినా ఒకటే, దన్నిటికీ సిద్ధమై మేము రాజకీయాల్లో ఉన్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది అక్రమ అరెస్ట్ అని, ఇదేదో అన్యాయం జరిగిందని, అక్రమాలు జరిగినాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ రోపల పెడుతుందని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమయ్యా నాకు తెలియకొడుతాను. పవన్ కళ్యాణ్ గారు కొన్నిదేళ్ళ, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నువ్వు హింసించినప్పుడు ఏం చేసేవయ్యా నువ్వు? పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి రోపలు పెట్టారే అక్కడి దాకా ఎందుకు? ముద్దగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడినప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి రోపలు పెట్టినప్పుడు ఒక్క మాట మాట్లాడావా? అప్పుడు నీకు బాధ అనిపించలేదే, అరెస్టులు అక్రమం అనిపించలేదే, ఇవాళ మాట్లాడుతున్నావు అంటే ఏంటి? అందుకే కదా నేను అంది ప్యాకేజీ స్టారు అన్న, అందుకే కదా నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాట్లాడేటటువంటి వ్యక్తివి తప్ప నీకంటూ ఒక సొంత ఆలోచన విధానమే లేదు అని చాలా స్పష్టంగా డేవన్ నుంచి మేము చెప్తున్నాం. అది నిరూపణ అవుతుంది. అయ్యా జన సైనికులారా, సిద్ధంగా ఉండండి చంద్రబాబు పల్లకి మోయటానికని 3 సంవత్సరాల క్రితం మేము చెప్పాం. ఇవాళ కాదని మనం చేస్తున్నా. చంద్రబాబు పల్లకే కాదు, లోకేష్ పల్లకి కూడా మోస్తానికి సిద్ధపడుతున్నారు. ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవలసింది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు మీరు ఒకసారి చూసినట్లయితే వాళ్ళు కిషన్ రెడ్డి గారు అనుకుంటాను కొన్ని వాస్తవాలు చెప్పారు చాలా రోజుల తర్వాత. మొన్న మధ్యన అమిత్ షాని కలిసి వచ్చారు కదా, ఎవరు మన లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ నేను అమిత్ షా గారిని కలుస్తాను, ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తాను అని ప్రగల్భాలు పలికాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని కలవలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు మాత్రం వెళ్లి అమిత్ షా గారిని కలిశాడు. ఏమండి ఏంటి పరిస్థితి అని అడిగితే మీడియా వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా? చూశారుగా మీరు, అమిత్ షా గారే నన్ను కవర్ చేశారు అందుకని నేను వెళ్ళి కలిశానని చెప్పాడు. నిజం అనుకున్నారు అందరూ. ఇవాళ తెలిసింది అమిత్ షా గారిని కలపమని పదే పదే ఢిల్లీలో ఉండి ప్రాధేయపడితే, అనేక సార్లు అడిగితే కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అరేంజ్ చేశారు, అంతవరకే నా ఉద్దేశం. శత్రువులు సైతం హోమ్ మినిస్టర్ గారు కలుస్తాడు, దేశ హోమ్ మినిస్టర్ అన్నారు. ఎందుకు ఇలా వదలాడుతాను నాకు అర్థం కాల. అంతేకాదు ఆయన ఉంది ఎవరు, చంద్రబాబు, మన చంద్రబాబు నాయుడు గారు వదిన మన చిన్నమ్మ, ఈయన పెద్దమ్మ, ఆమె ఏం చెప్పింది? చెప్పకుండా విషయాలు ఏవో మాట్లాడింది. నిజం ఒకటి నాకు అర్థం కాల. ఎవరు పిలిచారనేది అప్రస్తుతం, కానీ ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుందని మాట్లాడాడు, ఏ బెంచ్కి వచ్చిందని మాట్లాడాడు, ఏ జడ్జిలు ఉన్నారని మాట్లాడాడు. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాంటి తప్పుడు విధానాలు, మీరు డొల్లతనం బయటపడిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి విషయాలు చేస్తూ ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద
బుడదల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అది కాదు, మీరు ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ఇవాళ రాజమండ్రిలో కలిసినటువంటి కలయిక చరిత్రాత్మకమైన కలయిక అన్నాడు. ఇంత పెద్దగా కూడా అనలేదు, చరిత్రాత్మకమైన కలయిక. ఏం చరిత్రాత్మకం నాకు అర్థం కాల. మీరు అసలు ఎప్పుడు విడిపోయారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు విడిపోయారా? కలిసే కదా పనిచేస్తుంది. 2014లో కలిసి పనిచేశారు, 2019లో కలిసి పనిచేశారు. కలిసి పనిచేయటువంటి విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చీలిపోయి అడ్వాంటేజ్ అయితే విడివిగా పోటీ చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చేయకోకుండా ఉండేందుకు కలిసి పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడు కలిసే ఉన్నారు కదా కమల పిల్లల్లాగా, కలిసి పనిచేస్తూ ఇవాళ ఏదో కొత్తగా కలిసినట్టు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. మీరు కాదు, ఇంకెంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గాని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని గాని మా పార్టీని గాని మీరేమి చేయలేరనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించడానికి కొంత టైం పట్టవచ్చు తప్ప మరొకటి కాదు. అదేమంటే ఏమన్నారు, ప్రజల సమస్యల కోసం మేము చర్చించాం. ఏమో ఇవాళ ఎందుకు వచ్చినాయో మీకు గుర్తు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చిందో? ప్రజా సమస్యల గురించి మేము చర్చించాం అని ఏదేదో చౌకబారు ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి కలయికలను ప్రజలు హర్షించడం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను కాపాడేలాగా ఉంటుందో ఆ మేనిఫెస్టో, లేక తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం ఉంటుందో చూద్దాం. మనం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఉత్తరం రాశారు. ఆయన రాశారో మరి ఎవరు రాశారో నాకు తెలియదు. ఆ ఉత్తరం వెలువడింది. దానిలో ఏమన్నాడు, నేను జైల్లో లేను, ప్రజల గుండెల్లో ఉన్నాను అన్నాడు. ఇది ఎంత సత్యం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వార్త విని 154 మంది మరణించారనేది ఎంత నిజమో, చంద్రబాబు నాయుడు గారు ప్రజల గుండెల్లో ఉన్నాడనేది కూడా అంతే నిజమనే వాస్తవాన్ని ప్రజలు గమనించమని మనవి చేస్తున్నా. జైల్లో ఉన్న ప్రతివాడు ప్రజల గుండెల్లో ఉండడనే విషయాన్ని కూడా తెలుసుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తెగులు పట్టుకుంది వాళ్ళు, తెలుగుదేశం అనే తెగులు పట్టుకుని చాలా సంవత్సరాలైంది. ఆ తెగులు ఇప్పుడు చస్తుంది. ఆ తెగుల్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు దాంతో చేరాడు తప్ప ఆ తెగులు తెలుగుదేశమే, ఈ తెలుగు రాష్ట్రానికి తెగులు, దానికి అంతిమం సంస్కారం జరగబోతుంది ఎన్నికల్లో, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సాధ్యమైంది ఈ భారతదేశ వ్యవస్థలో ఏ తప్పు లేకోకుండా 45 రోజులు రిమాండ్లు అట్టి పెట్టడం సాధ్యమా చెప్పండి, నాకు అర్థం కాల. ప్రాథమిక తప్పు చేశాడా లేదా, దట్ విల్ బి డిసైడెడ్ ఆఫ్టర్ థరో ఎంక్వైరీ, థరో ట్రయల్. ఓకే, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా, ఉన్నాయనే కదా కోర్టు అట్టి పెట్టింది. బయటికి వెళ్తే సాక్షుల్ని తారుమారు చేస్తాడనే కదా, బయట ఉన్నప్పుడే కదా శ్రీనివాసుని అమెరికా పంపించింది. ఈయన పిఏ ఈయన తెలియకుండా అమెరికా వెళ్ళిపోయాడా? ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మనసే నేరపూరితమైనటువంటి మనసు. ఒక్క చిన్న ఉదాహరణయ్యా, అందరికి తెలిసిన సత్యం, రేవంత్ రెడ్డితో కట్టల కట్టల డబ్బులిచ్చి ఒక ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేశావే, దాని సంగతి ఏంటి? తప్పు చేయవా నువ్వు, తప్పు చేసేవాడివి కాదా నువ్వు, నీ బుద్ధి అక్కడే బయటపడిందిగా. అన్నమంతా పిసకాలా, మెతుకోటి పట్టుకుంటే చాలదు. ఇలాంటి దారుణాలు ఎన్ని చేశావు నువ్వు ఈ రాష్ట్రంలో? అప్పుడు తప్పకున్న వ్యవస్థల్ని మేనేజ్ చేసి వాడు అంటున్నాడు లోకేష్ బాబు కొత్తగా, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో భారతదేశంలో నెంబర్1 ఎవరయ్యంటే చంద్రబాబు నాయుడు, అందరికీ తెలిసిన సత్యం. ఆ చంద్రబాబు నాయుడు గారిని రూపలు పెట్టి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. మా వల్ల ఏమైంది వ్యవస్థలు మేనేజ్ చేయటం? నీ వల్ల ఇది, చంద్రబాబు నాయుడు వల్ల ఇది. ప్రతి వ్యవస్థలోనూ నీ మనుషుల్ని చొప్పిస్తూనే ఉన్నావు 40 సంవత్సరాల నుంచి, కానీ ఇప్పుడు వ్యవస్థను మేనేజ్ చేయలేకపోతున్నావు, అందువల్ల ఆపు నిండిపోతున్నావు. వాస్తవం ఇది.
మేనేజ్ చేయాలని చూడబట్టే కదా 17 ఏ మీద వెళ్ళావు బీల్ కోసం వెళ్ళలేదు నువ్వు ఇవాళ కూడా 17 ఏ మీదే ఫైట్ చేస్తున్నావు అర్థమైపోలేదా కేసు చంద్రబాబు నాయుడు గారు దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ సాక్ష్యాధారాలు ఉండబట్టి 45 రోజులు లెక్కేసుకోవటమే రూపాయలు చంద్రబాబు ఓసలు లెక్కేసుకోవటం బయట పుత్రుడు దత్తపుత్రుడు రోజులు లెక్కేసుకోవటం తప్ప మరొక మార్గమే లేదు వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్ చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టినటువంటి మొదటి కేసు రెండు మూడు కూడా ఉన్నాయి అవి కూడా చాలా స్ట్రాంగ్ కేసులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ఖజానాని దోచుకున్నటువంటి వ్యక్తి ఇంకో మాట కూడా చెప్తున్నా ఆయన ఉండి వీళ్ళు ఒకసారి సొంతం అన్నాడు తర్వాత అద్దె అన్నాడు ఇంత పచ్చి అబద్దాలు ఆడతాడు డబ్బుల కోసం మేనేజ్ చేయడం కోసం ఆయన కరగట్ట పక్కన ఉన్న ఇల్లు ఏమన్నాడు ఇది నా సొంత ఇల్లు అన్నాడు ఒకసారి ఒకసారి ఏమో మేము రెంట్కు తీసుకున్నాం అంటాడు అన్ని తప్పటడుగులే ఎందుకంటే తప్పులు చేశాడు కాబట్టి ఒక అబద్దం ఆడితే వరుసనే అబద్దాలు ఆడాలి అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మేవారు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాజమండ్రిలో కలిసిన కలయిక కొత్త కలయిక కాదు పాత కలయికే ఎప్పటి నుంచి మేము చెబుతున్నటువంటి కలయికే ఈ కలయిక వల్ల ఏమీ కాదు ఇది వాస్తవం.